శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః జోషి టీవీ ప్రేక్షకులకు స్వాగతం. తెలంగాణలో రాజకీయ సమస్యలు రాబోతున్నాయా? ఈ మధ్య ఒక జ్యోతిష పండితుడు నోటికి వచ్చినట్టుగా తెలంగాణలో మార్పులు జరగబోతున్నాయి, ఆంధ్ర ప్రాంతంలో మార్పులు జరిగిపోతున్నాయని చెప్పి తమకు నోటికి వచ్చినట్టుగా చెప్పేస్తున్నారు. మరి అది ఎంతవరకు నిజం, అసలు ఏం జరగబోతుంది తెలుసుకుందాం. మొట్టమొదటిగా తెలంగాణ ప్రాంతానికి సంబంధించి రాజకీయ అనిశ్చితి రాబోతుంది అని చెప్పి ఒక జ్యోతిషాస్త్ర పండితుడు, అసలు పండితుడు కానే కాదు, జ్యోతిష పండితుడు అని చెప్పుకుంటున్న ఒక ఎర్రబట్టలు వేసుకుంటున్న వ్యక్తి. ఎందుకోసమంటే జ్యోతిషాస్త్ర పండితుడు అంటే చాలా జ్ఞానం ఉండాలి, నోటికి ఏది పడితే ఏది విచక్షణ లేకుండా మాట్లాడకూడదు. ప్రతి ఒక్కదానికి ఒక నియమము, నియమబద్ధత అనేది ఒకటి ఉంటుంది. ప్రజలకి ఆందోళన కలిగించే విషయాలు ఎట్టి పరిస్థితులు చెప్పకూడదు. దేనివల్లనైతే కనుక దేశం సంక్షోభం ఎదుర్కొంటుందో అలాంటి విషయాలు చెప్పాలి, కానీ ఊరికే తమ పేరు రావడానికి, ప్రజలకు మేలు చేయడం ఏం లేదు, ఒక ఎంటర్టైన్మెంట్, ఒక వైరల్ చేయడానికి మాత్రం చెప్పడం చాలా తప్పు. సరే, అది వాళ్ళ విచక్షణ వదిలేద్దాం. ఏం నిజంగా రాబోతుందా? మరి మీ అందరు కూడా ఆ సందేహం వచ్చి ఉంటుంది, రాజకీయ అనిశ్చితి తెలంగాణలో రాబోతుందా? లేదండి, తెలంగాణలో రాజకీయ అనిశ్చితి వచ్చేటువంటి అవకాశాలు ఇప్పట్లో అయితే కనుక లేవు. 2018 ఎండింగ్లో తెలంగాణ రాష్ట్ర సమితిలో చిన్న చిన్నగా తగాదాలు వస్తాయి, కానీ కేసీఆర్ గారు వారి బృందము ఆ తగాదాల్ని చాలా చాతుర్యత్వంతో వాటిని సమిసిపోయేటట్టుగా చేయగలుగుతారు. అంత సమర్థత మాత్రం కేసీఆర్ గారి జాతకంలో ఉంది. కాబట్టి ఈ విషయంపైన పెద్దగా కంగారు పడవలసిన అవసరం ఏమీ లేదు అనేది ఇక్కడ చెప్పవచ్చు. అయితే తెలంగాణలో రాబోయే సీఎం క్యాడర్ ఉన్నటువంటి స్థాయి ఉన్న వ్యక్తి ఎవరు? ఎందుకోసమంటే ఇప్పుడు అలాంటి వ్యక్తులు ఒక వార్త చెప్పగానే మన మైండ్లో తడుతుందన్నమాట, అబ్బో ఏమైపోతుందో ఏమో, మరి తెలంగాణ ప్రభుత్వం ఏం సంగతి, మరి నెక్స్ట్ సీఎం అంత స్థాయి ఉన్న వ్యక్తి ఎవరు అనే ఆలోచన వస్తే కనుక తప్పకుండా కల్వకుంట్ల తారకరాము గారికి ఆ యొక్క శక్తి ఉంది. కానీ ఇప్పట్లో మాత్రం అది సాధ్యం కాదు, ఇంకా చాలా సమయం ఉంది, ఇంకా కేసీఆర్ గారు చాలా అభివృద్ధి కార్యక్రమాలు చెయ్యాలి. ఆయన కేంద్ర స్థాయిలో మంచి ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదుగుతారు, మొత్తం కూడా భారతదేశంలో ఒక అత్యంత మంచి ఉన్నత స్థాయి ముఖ్యమంత్రి అని చెప్పి మంచి పేరు తెచ్చుకుంటారు. ఆయన చాలా అద్భుతమైనటువంటి సన్మానాలు, కొన్ని అవార్డులు రివార్డులు పొందేటువంటి అవకాశం ఉంది. కాబట్టి సీఎం గారికి, ఇప్పుడు కేసీఆర్ గారికి ఎలాంటి రాజకీయ అనిశ్చితి లేదు, అనారోగ్య పరిస్థితులు కూడా లేవు. సీఎం గారు చాలా బాగా ఉంటారు, కేసీఆర్ గారికి పరిపూర్ణమైనటువంటి ఆయుష్ రావాలని చెప్పి మేమందరం కూడా కోరుకుంటున్నాం. ఎందుకోసమంటే ఆయన అమ్మవారి భక్తుడు, ఆయన ప్రజలకి నిజంగా సేవ చేసేటువంటి మంచి ధార్మిక నేతృత్వం కలిగినటువంటి వ్యక్తి, ఎవరిని కూడా బాధించకుండా సెక్యులరిజానికి ఒక ప్రతిరూపంగా ఆయన పరిపాలన చేస్తున్నాడు. కాబట్టి ఆయన పరిపాలన ఇంకా బాగా సాగాలని, ప్రజలందరూ కూడా అభ్యున్నత స్థితికి చేరుకోవాలని మేము ఆశిస్తున్నాము. తెలంగాణలో ఉండేటువంటి సమస్తమైనటువంటి జ్యోతిషాస్త్ర పండితులు అందరం కూడా ఆయన ఇంకా బాగుండాలని చెప్పి కోరుకుంటాం. ఎందుకోసమంటే ఒక నాయకుడు, మంచి నాయకుడు ఇంకా బాగుండాలి. ఏమో ఒకవేళ కనుక అనర్థం వల్ల ఆయనకి ఏదన్నా జరగబోతున్నా సరే దాన్ని ప్రెడిక్ట్ కూడా చేయకూడదు అనే శాస్త్రం ఉంది. ఎందుకోసం? దానికి రాజకీయ అనిశ్చితి అనేది రాకుండా చూసుకోవాలి, దానికి పాండిత్యం ఇంకెందుకు, మరి పాండిత్యం ఉండే ఏం ప్రయోజనం మరి? కాబట్టి సీఎం గారికి, కేసీఆర్ గారికి ధైర్యంగా ఉండండి, మీకు ఎలాంటి ప్రాబ్లం రాదు. మేమందరం కూడా మా పాండిత్యము, మా అమ్మవారి యొక్క అనుగ్రహ శక్తి అన్నీ మీతోటి ఉంటాయి. కాబట్టి తెలంగాణ ప్రజలు ఎవరు కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు. ఈ ఎర్ర చొక్కాలు వేసుకున్న జ్యోతిష్యులు అని పేరు చెప్పుకునే మూర్ఖులు చెప్పేటువంటివి ఎవరు కూడా వినకండి. ఎందుకోసమంటే నేను ఓపెన్గా కూడా ఛాలెంజ్ చేస్తున్నా, ఆయనకు నిజంగా ధైర్యం ఉంటే ఒక వేదిక మీదకి వచ్చి కూర్చొని మాట్లాడమని చెప్పండి, నేను వేసే ప్రశ్నలకు సమాధానం చెప్పమని చెప్పండి. ప్రజల్లో ఆందోళన కలిగించడం తప్ప చేసేది ఏం లేదు, పని పాట లేదు, కెమెరా ముందు పెట్టుకుని అరవడమే. కాబట్టి ప్రజలు ఇలాంటి వార్తలు అస్సలు నమ్మకండి, ఇలాంటి వార్తల్ని తుడిచిపెట్టేసేయండి. శ్రీమాత్రేణ.